హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ ఎడిబుల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మన కంటెంట్ వచ్చేసి ఏ మొబైల్ కొనాలి, విచ్ మొబైల్ పర్చేస్. సో ఈ డౌట్ అయితే చాలా మందికి ఉంటుంది ఈ జనరేషన్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు మొబైల్ కొనాలనుకుంటున్నారు, మనం తెలియకుండా టకాటకన వెళ్తాం మొబైల్ షోరూమ్కి వెళ్తాము, అందులో వచ్చేసి ఏ మొబైల్ స్మార్ట్గా అనిపిస్తే, ఏ మొబైల్ మనకు లుకింగ్ అట్రాక్షన్ అనిపిస్తే ఆ మొబైల్ కొనేసుకొచ్చుకుంటాం. సో కొనేసుకొచ్చుకుని కొద్ది రోజులు వాడిన తర్వాత అరే నాకు కావాల్సిన అవసరానికి యూజ్ అయితే లేదే అని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతుంటాం. సో అట్లా కాకుండా ఎటువంటి మొబైల్ కొనాలి, ఫస్ట్ మీకంటూ ఒక క్లారిటీ తెచ్చుకోండి. సో ఫస్ట్ నేను చెప్తాను చూడండి కొన్ని డిపార్ట్మెంట్స్. సో కొందరు వచ్చేసి సెల్ఫీ ప్రియులు ఉంటారు, కొందరు వీడియో ప్రియులు ఉంటారు, కొందరు వచ్చేసి ఇంటర్నెట్ ఆన్లైన్ ప్రియులు ఉంటారు, సో కొందరు వచ్చేసి గేమింగ్ ప్రియులు ఉంటారు, సో కొందరు వచ్చేసి ఆల్రౌండర్ ఉంటారు. సో ఇట్లా అన్నాడు దేని కేటగిరీ దానికి. సో ఇట్లా కేటగిరీస్ వైజ్గా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కువ పర్సంటేజ్, ఎక్కువ నువ్వు దేని గురించి మొబైల్ కొనాలనుకుంటున్నావు, సో నీ ఇంట్రెస్ట్ ఎట్ సైడ్ ఉంది. అంటే ఇప్పుడు ఒకరు మంచి మొబైల్ వాడుతున్నారు అనుకోండి, వాళ్ళని చూస్తే మనకు అనిపిస్తుంది కదా, సో అతను అట్లా ఫోటోస్ తీస్తున్నాడు, ఇట్లా దిగుతున్నాడు, సో నాకు కూడా ఫొటోస్ దిగాలని ఉంది అని చెప్పేసి ఇట్లా. సో నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీ విధంగా చెప్పాలంటే నీకు ఫస్ట్ దేని మీద ఇంట్రెస్ట్ ఉంది మొబైల్లో, అంటే లేకుంటే ఇంటర్నెట్లో ఆన్లైన్లో చాటింగ్ చేయడానిక, లేకుంటే సెల్ఫీలు ఫోటోలు దిగడానిక, వీడియోస్ తీయడానిక, లేకుంటే గేమింగ్ ఆడడానిక, సో దేని గురించి నీ ఇంట్రెస్ట్, సో అది ఫస్ట్ నువ్వు క్యాచ్ చెయ్యి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఇంట్రెస్ట్ ఏదనేది చూసుకో. సో ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, నువ్వు కనుక ఒకవేళ సెల్ఫీ పీరియడ్ అంటే మాత్రము, అంటే ఫొటోస్ ఎక్కువగా దిగే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము, సో మీరు ఏ మొబైల్ కొనాలన్న దగ్గర మోడల్ మొబైల్ తీసుకోండి అన్నట్లు. సో మళ్ళీ ఏ మొబైల్ కొనాలి అది కూడా నువ్వే చెప్పొచ్చు అని చెప్పేసి అంటారేమో, అంత ఎక్స్పర్ట్ అయితే మనం కాదులే కానీ, సో మనకు తెలిసిన అవగాహన మనం తెలియజేయడమే. సో ఏ మొబైల్ కొనాలో కరెక్ట్ ఎక్స్పర్ట్ చెప్పే ఒక వ్యక్తి ఉంటాడు మన తెలుగు యూట్యూబరే, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని చెప్పేసి. సో అతని ఛానల్కి అయితే వెళ్ళి విజిట్ చేసి అక్కడ నుండి అయితే చూడండి ఏ మొబైల్ కొనాలనేది పర్ఫెక్ట్గా చెప్తాడు. ఓకేనా? కాకుంటే నేను చెప్పేది కొనేటప్పుడు కంగారు పడి కొనకుండా కొంచెం జాగ్రత్త భద్రతతోటి మీకు మంచిగా యూజ్ అవుతాడు, లైఫ్ టైం యూజ్ అవుతాడు కొనండి అని చెప్పేసి నేను చెప్తున్నాను. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్టయితే మీరు సెల్ఫీ ప్రియులు అనుకోండి, సెల్ఫీ బాగా ఏ కెమెరా వస్తుంది, సో ఏ ఫోన్లో ఏ మోడల్ ఏ కెమెరా వస్తుంది సెల్ఫీ బాగా, సో ఫొటోస్ తీయడానికి ఏ ఫోన్ బెస్ట్, సో ఆ ఫోన్ కేటగిరీకి ఆ ఫోన్ కేటగిరీ వాళ్ళు దానికి వెళ్ళిపోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నెట్ ఆన్లైన్. సో ఆన్లైన్ ప్రియులు ఉన్నారనుకోండి, ఇంటర్నెట్ బాగా చాటింగ్ చేసి లేకుంటే ఆన్లైన్లో వీడియో కాల్స్ అట్లా ట్రై చేసే వాళ్ళు ఉంటే మాత్రం ఆన్లైన్ వాళ్ళు ఏం చేస్తారంటే, సో మీరు ఇంటర్నెట్ ఎందులో స్పీడ్గా వస్తుంది, ఏ మొబైల్ స్పీడ్గా వస్తుంది, ఇంటర్నెట్ దేన్ని స్పీడ్గా క్యాచ్ చేస్తుంది ఆ కేటగిరీకి వెళ్ళిపోండి. అండ్ గేమింగ్ ప్రియులు ఉంటారు, సో గేమింగ్ ఆడుతుంటే స్ట్రక్ అవ్వద్దు, ల్యాగ్ అవ్వద్దు, సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ కాకుండా ఉండే మొబైల్ ఏది. సో మిగతా అన్నిటికీ అన్ని మొబైల్స్ పనికొస్తాయి, బట్ ఒక్కో మొబైల్కి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది అన్నట్లు. సో దాని ప్రకారం మీ గేమింగ్ ప్రియులు గేమింగ్ సంబంధించిన కేటగిరీకి వెళ్ళిపోండి. తర్వాత వచ్చేసి వీడియో. సో ఇప్పుడు ఒకవేళ నాలుగు చిన్న క్రియేటర్ అంటే మాత్రం యూట్యూబ్ క్రియేటర్, సో వీడియోస్కి చాలా అవసరం కాబట్టి వీడియోస్కి తగ్గట్టు చూజ్ చేసుకోండి మొబైల్ని. ఇట్లా దేనికి తగ్గట్టు ఆ కేటగిరీ తగ్గట్టు దాన్ని చూజ్ చేసుకోండి. సో ఇప్పుడు ఒక మీరు 20-25 వేలు పెట్టి కొన్నారు, సో ఆల్రౌండర్గా ఏ దేనికి ఉంటున్నామో అసలు తెలియకుండా క్లారిటీ లేకుండా పోయి డబ్బులు వన్ చేతులు పెట్టేసి మొబైల్ తీసుకొచ్చుకుంటారు. సో తర్వాత వచ్చేసి నీ ఇంపార్టెంట్ మేజర్ వచ్చేసి నేను ఒక క్రియేటర్ని, సో నాకు వచ్చేసి ఇంటర్నెట్ స్పీడ్గా రావాలి అండ్ వీడియోస్ పర్ఫెక్షన్ రావాలి, నాకు ఫోటోలు ఆ చాటింగ్లు గేమింగ్లు సో ఇవన్నీ మనకు పడవన్నట్లు, ఓన్లీ ఇంటర్నెట్ స్పీడ్గా ఉండాలి, వీడియోస్ తీస్తుంటే ల్యాగ్ అవ్వద్దు, వీడియోస్ పర్ఫెక్ట్గా రావాలి, సో దానికి సంబంధించిన మొబైల్ నేను కొనుక్కున్నాను. సో అట్లనే మీరు కూడా దేనికి సంబంధించిన మొబైల్ కొంటున్నారని మీకు ఒక క్లారిటీ తెచ్చుకొని వెళ్ళండి ఫస్ట్. దానికి సంబంధించిన కేటగిరీ సంబంధించినవి అట్లాంటి వీడియోస్ ఏ మొబైల్ పర్ఫెక్ట్గా కొనాలి, దేనికి కెమెరాకి సంబంధించి ఏ మొబైల్ ఉంటుంది, గేమింగ్కి సంబంధించి ఏ మొబైల్ ఉంటుంది, సో నెట్ స్పీడ్కి ఏ మొబైల్ ఉంటుంది అనేది చెప్పేసి ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని చెప్పేసి అతని ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి, అన్న చాలా సూపర్గా చెప్తాడు. ఓకే, ఇన్ఫర్మేషన్ అయితే మీకు చాలా యూజ్ అయింది అనుకున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేసేయండి, మీ ఫ్రెండ్స్ తోటి వీలైతే షేర్ చేస్తూ ఉండండి, అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఉందో, అంతవరకు సీ యూ, బై బై.